ఇరవై సమాధాన సమాధానకర్తయ దేవుడే మేము సంపూర్ణముగా పరిశుద్ధ పరిశుభ్ర ఇరవై ఐదు ఇరవై సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి ఆమె దేవుడు మనతో మాట్లాడునుగాక అపోస్తుల ప్రార్థనలు అనే శీర్షిక మీద వరుసగా నాలుగు ఆదివారాలు పౌలపోస్తులుడు ఏ విషయముల కొరకు ప్రార్థన చేశాడో చేసేవాడో సంఘము పట్ల విశ్వాసుల పట్ల సహోదరుల పట్ల అపోస్తుల ప్రార్థన ఏమై అనే విషయాన్ని గురించి మనం ఒక నాలుగు వారాలు ధ్యానం చేశాం ఈ పూట మనము ధ్యానము చేస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే అపోస్తులు చేసిన ప్రార్థనలు మనము ధ్యానించాం కదా అపోస్తరులు చేయమని చెప్పిన ప్రార్థనలు లేదా అపోస్తలు మనకిచ్చిన అంశములు ప్రార్థన అంశములు అన్నది ఒకటి రెండు ఈ పూట మీకు చూపించాలని నేను ఆశపడ్డాను ఎంచేతనంటే అపోస్త్రుడు సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు మీకు బాగా డబ్బులు రావాలి మీకు బాగా ఆరోగ్యం ఉండాలి మీకు బాగా సంపదలు రావాలి మీరు బాగా కార్లు బంగళాలు కొనాలని ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఆత్మ సంబంధమైన విషయాలే ప్రార్థన చేశాడు అని చెప్పడానికి నాలుగు వారాలు వాడుకున్నాం కదా మా కోసమేమో మీరు ఎలా ప్రార్థన చేస్తారు మేమే మీకోసం మంచి కార్లు బంగ్లాలు డాబాలు డబ్బులు వెండి బంగారాలు ఇప్పుడు ముప్పుడిగా మీకు కలగాలని మేము చెయ్యాలా అనే ఒక న్యాయపరమైన సందేహం భక్తులకు ఉంటుంది కనుక తమ కొరకు ఏం ప్రార్థించమన్న పోస్తూ కోరారో అది కూడా చెప్పేస్తే న్యాయం అవుద్ది నిష్ఠూరం ఉండదని భావించాను దేవునికి స్తోత్రం కలిగిన కాగి ఇప్పుడు చెప్పండి ఆయన ఏమని ప్రార్థన కోరారు సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యండి స్తోత్రం చెప్పండి ఎంత గొప్ప దైవజనుడైనా అపోస్తులుడైనా దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వాడైనా సాక్షాత్తు దేవుని పోలి నడుచుకున్న సాక్ష్యం కలిగిన వాడైనా సంఘము యొక్క ప్రార్థనలపై ఆధారపడి ఉన్న సేవకుడేనని నేను మీకు మనవి చేస్తున్నాను పౌలు గారే డైరెక్ట్గా సహోదరులారా మా కోసం ప్రార్థన చేయమని కోరుకున్నప్పటికీ మా బోటల సంగతి చెప్పండి సంగమా దైవజనుల కొరకు ప్రార్థన చేయటం ఒక కీలకమైన 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 బాధ్యతగా మీరు గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి నేను దైవజనుడు అడుగుతా ఉన్నాడు దైవ సేవకుల కోసం ఏమని ప్రార్థన చేయాలి దైవ సేవకుల కోసం ఎలా ప్రార్థన చేయాలి ప్రిలరా ప్రిల్లరా ఎఫస్సి పత్రికౌరవధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చూడండి ఒక్కసారి మరియు నేను దేని నిమిత్తము రాయబారిన ఈ సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు ఆమెన్ మన రక్షణను మెలకువ మెలకు ప్రార్థన చేయాలి వస్త్రము అపహరింపకుండా మెలకు ఉండాలి దేవుని ఒక శక్తి గల ఇంట్లో మెలుకు కలిగి ప్రార్థన చేయాలి శోదనలో ప్రవేశించకుండా మెలుకు కలిగి ప్రార్థన చేయాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి ఇలాంటి విషయాలని మనకు తెలుసు కానీ పౌలు కలి నా నిమిత్తము కూడా ఓ మాట జ్ఞాపకం చేసుకోండి ఓ చిన్న మాట ప్రార్థన చేయండి మీ దిన ప్రార్థనలో ఓసారి మాటగా జ్ఞాపకం చేసుకోండి అని కాదు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మెలకువుగా ఉండి పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను రాస్తున్నాడు అంటే దైవ సేవకుల కొరకు ప్రార్థన చెయ్యాలి అనే అంశంలో ఎంతగా ప్రార్థించాలి ఏ విధముగా ప్రార్థించాలి అనే తీవ్రతను గమనించవలసి ఉన్నది మీ కుటుంబం కోసం మీ అవసరాల కోసం కష్టాల కోసం బాధల కోసం సమస్యల కోసం మీ ముందున్న సవాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ 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 ఒక మాటకి బ్రో కాపండి కాబండి పాచగరని కాపాండి అని ఒక మాటగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవటం వరకే చెప్పాడా మా నిమిత్తం మీరు పూర్ణమైన పట్టుదలతో అంటే పట్టుదల అనే దానికి ఇంకా అంతకన్నా అవతలి ఇంకేం లేదు పట్టుదల అనే ఒక విషయానికి వస్తే అదే టాపిక్ ఎంతవరకు వెళ్ళగలరు అంతవరకు ఎంత పట్టు పట్టుగలరో అంత పట్టు పట్టి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలంట కనుక దైవ సేవకులను ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవటం బైబిల్ బోధించిందా దైవ సేవకుల కోసం ఎంత పట్టుబట్టి ప్రార్థన చేయగలరో అంత పట్టుదలగా ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందో ఆలోచించాలి అపోస్తలు చేసిన ప్రార్థనలు విన్నావు అపోస్తలు చేయమని కోరిన ప్రార్థన ఇది ఆ ఏమని కోరారు ప్రార్థన చేయమని మా కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి మీరు పూర్ణమైన పట్టుదలతో మెలుకుగా ఉండి పోరాడండి ప్రార్థనలో విజ్ఞాపన చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్లారా మీకు ఎప్పుడైనా ఇలాంటి ఒక అనుభవం ఉండిందా పేతులు చెరసాల్లో ఉన్నప్పుడు సంగమత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిన ఆ పోస్తలు పరిణవత్యమైన వాక్య మనం చూస్తాం పేతురు చెరసాల్లో ఉన్నాడు బంధకాల్లో ఉన్నాడు ఇద్దరు ఖైదీ ఇద్దరు కావలి వారి మధ్యలో ఉన్నాడు నాలుగు 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 గౌనులు దాటి లోపల చెరసాల్లో ఉన్నాడు అంటే కరడు కట్టిన ఉగ్రవాదులను అత్యంత ప్రమాదకరమైన వారిని ఇంత ఛాన్స్ దొరికిన తప్పించుకొని పారిపోయి ప్రళయం సృష్టించేస్తాడు విలయానికి కారణమవుతాడు అనుకున్నంత భయంకర ప్రమాదకరమైన వ్యక్తిని ఎంత పటిష్టంగా కట్టుదిట్టంగా ఒకటి రెండు మూడు నాలుగు గేట్లు దాటించిన లోపటి చలసరలో పెడతారో సువార్త ప్రకటించి ఏసై నమ్ముకోమన్నందుకు పేతురు గారిని అక్కడ పెట్టారు అది కూడా బాగా బెత్తములతో కొట్టించి ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరు బయటకు వస్తారని ఎవరికి నమ్మకం లేదు అంతకుముందే యాకోబ్ అనే అపోస్తులని చంపేశారు తలనరికేశారు అంతకుముందే స్టెఫెన్ని చంపేశారు ఇంక నెక్స్ట్ పేతురు గారిని చంపేస్తారు అప్పటికి సంఘానికి దైవ జనుల కొరకు ప్రార్థించాలి అనే ఉపదేశం తెలీదు కానీ వాళ్ళకే అనిపించింది అమ్మో ఏసేమో మహిమలోకి వెళ్ళిపోయాడు ఆత్మను పంపిస్తానని చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు అనుకున్నట్టుగానే పది రోజులకి ఆత్మ వచ్చేశాడు ఆత్మచ్యత నింపబడ్డ వ్యక్తులు ఏమో దేవుని కొరకు సాక్షిగా వాడబడుతుండేద్దరిని చంపేశారు ఆల్రెడీ స్టెఫన్ వెళ్ళిపోయాడు యాకో వెళ్ళిపోయాడు ఇప్పుడు పేతురును కూడా చంపేస్తే మనం ఎలాగ రాకడకు సిద్ధపడగలం మనం ఎలాగ ప్రభులో బలంగా ఉండగలం నేడో రేపో ప్రభువు రాబోతున్నాడు ఆదిమ సంఘములో భక్తులందరూ కూడా నూటికి వెయ్యి శాతం రాకడ కాన్సెప్ట్ మీదే బతికారు వాళ్ళ ఆస్తులు భూములు అన్ని వదిలేసుకుంటే కారణం రాకడొచ్చేస్తుందని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామని పౌలు గారు కూడా తన బ్రతుకు ఉన్న దినములలోనే రాకడ వస్తుందని బాగా నమ్మాడు ఎందుకంటే దసరూనికెళ్ళి వెళ్ళి నాలుగో ఆ మాట రాశాడు కదా క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులుగా ఉండే సంఘం లేదు సజీవులుగా ఉండే మనం వెళ్తామన్నాడు అంటే మనము అనే దాంట్లో పౌలు గారిని కలుపుకున్నాడు కదా అంటే అంటే తన దినములలోనే రాకడ జరుగుద్దని బాగా గట్టిగా నమ్మింది సంఘం దైవజనులతో సహా రాకడ తప్ప ఇంకొక ఆలోచన స్పృహ లేదు అందుకని వారు ఏడు పంత ఏంటంటే ప్రభు రాకడికి బలం కావాలంటావు శక్తి కావాలంటావు సిద్ధపాటు కావాలంటావు తైలం కావాలంటావు మెలుకు కావాలంటావు ఇన్ని కావాలంటే ఎత్తపడాలి శక్తి కావాలంటావు ఇవన్నీ కావాలంటే మరి దైవజనులు లేకుండా అపోస్తులు లేకుండా పరిశుద్ధులు లేకుండా ఎలా చేయగలవు ఇదంతా మాకు బలం సరిపోదు నాయనా ఒకరి తర్వాత ఒకరు పరిశుద్ధులు వెళ్ళిపోతున్నారు మా పరిస్థితి ఏంటని వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు ఎంత ప్రార్థన చేశారంటే ఆ దైవజనుడే దేవుని దూత దిగివచ్చి పరలోకం తెరవబడి చరసాల సంఖ్యలు తెరిచి స్వయంగా ప్రార్థించుతున్న స్థలానికి దైవజనుడే వచ్చి తలుపు కొట్టే వరకు వారు ప్రార్థనలోనే ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగుని కాదు మరి అంతకన్నా పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది అంతకంటే తీవ్రమైన ప్రార్థన ఉంది అంతకంటే ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంది ఒక అంశం కొరకు మోకరిస్తే జవాబు వచ్చేదాకా మోకాలు దిగని ప్రార్థన కన్నా పట్టుదల కలిగిన ప్రార్థనకే ఉంటుంది మరి ఆదిమ సంఘము ఇలా దైవజనుల కొరకు ప్రార్థించాలని చెప్పని కాలంలోనే అంత ప్రార్థనలు చేస్తే సహోదరుల మా కొరకు ప్రార్థన చేయమని ఇంత తేటగా పౌలయ్య గారు చెప్పిన తర్వాత దైవజనుల కొరకు మన ప్రార్థన పెరగాల వద్దా మళ్ళీ చెప్తున్నాడు ఒక మాట మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టే బైబిల్ బోధించలేదు దైవ సేవకులతో పూర్ణమైన పట్టుదలతో మెలుపు విజ్ఞాపనలో విజ్ఞాపంలో పోరాడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అంటే దైవజనుల కొరకు ప్రార్థించడం అనేది మన ప్రార్థనలో ఒక భాగం కాదు అది ప్రత్యేక ప్రార్థన నా మాట మీకు అర్థమవుతుందో లేదు పూర్ణమైన పట్టుదలతో మెలుకువ కలిగి మనఃపూర్వకంగా విజ్ఞాపన చేయండి పోరాడండి అంటే అది మామూలు రెగ్యులర్ ప్రైడ్లో ఒక పాయింట్కి ఎలా కలిపేస్తాం నేను ఇలా సహాయిస్తాను మీకు రోజుకు మూడుసార్లు దానియలు లాగా దావీదులాగా మూడు సార్లు ప్రార్థన చేసే అనుభవం ఉన్నవాళ్ళు ఒక ప్రార్థనని కేవలం దైవజనుల కోసం కేటాయించుకోండి ఒక ఆలోచన చెప్తున్నాడు మీ ఇష్టం మీ అనుకూలత ఇలా చేయమని ఆజ్ఞాపించడానికి ఏముంటుంది ఈ రోజుకు ఒకసారి ప్రార్థన చేసేవరకు నేను చెప్పగలను ఏం చెప్పలేదు శుభ్రం రోజు మర్చిపోకుండా ప్రార్థన చేసుకోరు బాబా నీకు ఇదన్నం నీకు అంతకన్నా ఇక్కడికి ఏం చెప్తాం అంతే కదా మరి వంద రకాలు తినేవాడికి తిన్న తిని చెప్పొచ్చు రోజు పాలు మాత్రమే దగ్గర ఒడికి ఇంకేం చెప్తాం వంటలో టిప్స్ ఇంకా పాలున్న కుదురు కానీ చెప్తాం అంతకన్నా ఇంకేం చెప్తాం అని చేత మనం ఏమిటంటే దైవ జనుల కొరకు మనము చేయవలసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది పట్టుదల కలిగి చేయాలి తీవ్రంగా చేయాలి భారముగా చేయాలి క్రమంగా చేయాలి మెలుగు కలిగి చేయాలి ఒక పోరాటం మాదిరి చేయాలి ప్రార్థనది ఎందుకంటే ఆ దైవజనుడు క్షేమంగా ఉంటే ఆ దైవజనుడు సజీవంగా ఉంటే దైవజనుడు కాపాడబడితే అతని సేవల వలన ప్రార్థనల వలన అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది మీరు హృదయకాలపు సందేశాన్ని మార్నింగ్ సర్వీస్ సందేశాన్ని మీరు వింటే మీకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది మృతులకు సజీవులకు మధ్యలో తెగులకు ఎదురు నిలబడి దైవజనుడు నిలబడకపోతే ఆ రోజు ఇంకెంత మంచి చనిపోయి అప్పటికే పద్నాలుగు వేల మంది చనిపోయారట ఆ మూడు కుటుంబాల కోర హోదా తన బీరం మూడు కుటుంబాలను ప్లస్ రెండు వందల యాభై మంది కాక తెగులకి పద్నాలుగు వేలు మంది చచ్చిపోయారు అహురోను సువర్ణ ధూప అర్థలో బలిపెట్ట నిప్పులేసుకొని ధూప ద్రవ్యుల వేసి ఆ దట్టమైన ధూపం పరలోకయిచుండగా మృతులకు సచివులకి మధ్యలో నిలబడితే తెగులాగింది ఆగి లోపే పద్నాలుగు వేలు చచ్చిపోయారు దైవజు లేవకపోతే బలిపీట వద్దకు వెళ్ళకపోతే నిప్పులు నింపుకోకపోతే మండుతున్న దూపడితో పొగవేస్తూ మృతులకు సజుల మధ్యలో రాకపోతే అలా వస్తున్న తెగులకి ఎదురు అడ్డంగా నిలబడకపోతే ఈ ప్రజలు బతికేదేలా కాపాడబడేదెలా మరణానికి ఎదురెళ్తున్న తెగులకు ఎదురెళ్తున్న మృతులకు సజీవులకు మధ్యలో నిలబడుతున్నటువంటి దైవజు కాపాడండి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి కదా ఏ సమయం అవసరం వస్తుందో మా దయవద్ధులంటే బలిపీఠం ఆరిపోకూడదు అది ఎప్పుడు మండుతుండాలి నిప్పులు కావాలంటే వేసుకుల ఉండాలని ఆ బలిపీఠం నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి కదా దూపార్తి చేతుల్లో పట్టుకుని నిప్పులు దాంట్లో ఉన్నప్పుడు ఆ వేడిని తట్టుకోగలిగిన ఆ కాకకు నిలబడగలిగిన ఆ మంటను భరించగలిగిన ఆ తెగులుకు ఎదురు పోగలిగిన శక్తితో మా సేవకుని మా తండ్రిని నింపండి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి కదా ప్రభో వారి పాపాలు క్షమించే అవసరం నా పేరు తీసాయి అంటూ సుమారు ఇరవై ముప్పై లక్షల మంది మీదికి దేవుని కోపం రాకుండా ఒక మహాప్రాకారంలాగా నిలబడిపోయాడు పవన్ మోసే గారు ఆత్మలో భౌతికంగా చూస్తే ఒక మనిషి ఒక ఆరు అడుగులు మనిషి పోని కానీ ఆత్మలో చూస్తే ముప్పై లక్షల మందికి అడ్డు పడగలిగిన ఒక పెద్ద ప్రాకారం కదండి ఏమైనా మామూలు విషయం ఏంటండి నాకు ఆ మాట ఆ మాట బాగా ఇష్టం మీరు పక్కకు జరగండి వాళ్ళని చంపేస్తాను అంటాడు ఏ జరగపోతే అవ్వదు వాళ్ళు జరగకపోతే ఆయన చంపలేడు అడ్డు పడిపోయాడు అంతే మీరు అర్జెంటుగా పక్కకు వైద్యులు కూడా వాళ్ళ సంగతి చెప్తాను అంటాడు అంటే నువ్వు ఉండగలక కుదురుతుంది నువ్వు జరుగు అట్టుపడిపోవటం అంటే అది కాదా పెద్ద జైంట్ పర్సనాలిటీయా ఫిజికల్గా కాదు కదా పోలే గారి జీవితాన్ని చూస్తే నట్టండి చాలా దుఃఖం అనిపిస్తుంది అతని ప్రసంగమును ఒకడు కొరగానిది అనివడం అంటే రోజుల్లో ఆ ఏం రా బాబు సోది అది కూడా ఒక వాక్యమేనా అది ఎవడరాడు రా బాబు నాకు ఆ వాక్యం చూస్తే మెంటలో చెత్తది అతడు చూపును ఒక అనాకారంగా వికారంగా ఉంటాడంట పొట్టిగా ఉంటాడంట కళ్ళ జబ్బు అంట పక్కనున్న కూడా అసహ్యం వచ్చేస్తుంటుందంట అతడి ప్రసంగం ఏమో ఒక కొరగానేది అంటాడంట అలాంటి మహానుభావుడు ఊపేసి ఊపేసెడారు ఓడ తప్ప మరొక రవాణా సౌకర్యం లేని కాలంలో రెండు సార్లు హాస్యాఖండాన్ని ముంచెత్తేచాడు సువార్థత వారి గురించి వాడి పడ్డ పదాలు మీకు చెప్పాను ప్రారంభం గురించి యరుషూ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పట్టణమును మీ బోధతో నింపిరి అనేది కంప్లైంట్ వాళ్ళ మీద వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటి తెలుసా మీ వల్ల ఈ పట్టణం వాక్యంతో నిండిపోయింది నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది ప్రాంతాలని ప్రజల్ని దేవుని వాక్యంతో నింపాల్సిన వాళ్ళు మనం కనీసం అక్కడక్కడ హోర్డింగ్స్ కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం చాలా బాధ అనిపిస్తుంది ఒక చిన్న సంఘం అయిన మనము సిటీలో మీటింగ్స్ పెట్టినప్పుడు ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ఫ్లెక్సీలేజాం అప్పుడు నేను సంతోషించాను దేవుని వాక్యం దేవుని వాక్యం ప్రజలకు వెళ్ళింది నేనైతే ఆశగా ప్రార్థన ప్రభు ప్రభుత్వమైన సిటీలో ప్రధానమైన స్థలాల్లో ఎల్ఈడిస్ ద్వారా నిరంతరం వాక్యం స్కోలే ఒక ఆశ ఉంది నాకు అది చాలా పెద్ద కోరిక నాకు నేను చేయగలుగుతానా లేదని ఎప్పుడు లెక్కలేసుకోలేదు నువ్వు కురిపి అయ్యాన్ని ప్రార్థన చేస్తున్నాను అంతే ప్రధానమైన కూడలలో ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఏ రక్షణ స్వార్తలా స్కూల్ అవుతుండాలి పుంంటి పొరింటితోనే తిరుగుతుండాలి వాక్యం ఏ వాక్యాన్ని ఎవడు పట్టుబడతాడో మనకు తెలీదు దేవుని మాట వృధా పోదాం దేవుని వాక్యానికి ఆత్మను రక్షించే శక్తి ఉంటుంది ఏసయ్య పెద్ద కేక వేసి తన ప్రాణం విడిచిపెట్టాడని సిలో సందర్భంలో ఉంటుంది కదా ఆ పెద్ద కేక వేసి ప్రాణం విడిచినప్పుడు ఆ సైనికుడు ఆ కేక విని మార్పులు నేను అత్యధికంగా గౌరవించే అభిమానించే దైవ జన్ రైనాట్ బాంకే గారు ఒకసారి ప్రసంగం చేశారు ఫైవ్ మినిట్స్ మెసేజ్ చిన్నదే అందులో ఏమంటాడు తెలుసు ఆయన ద షౌట్ ఆఫ్ హిస్ డెత్ వాజ్ నాట్ ఇన్ నేను ఆయన మరణపు కేక కూడా వ్యర్థం అవలేదు ఒక ఆత్మను రక్షించింది అంటాడు ఆయన ప్రసంగంలో ఫైవ్ మినిట్స్ మెసేజ్లో మాట్లాడాడు ఆయన మరణపు కేక కూడా వ్యర్థం అనేది కొన్ని ఆత్మలు రక్షించింది నువ్వు రోజుకి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్ని మాటలు వేస్ట్ అయిపోతాయి నువ్వు ఆలోచించేవా అని అడిగాడు నేను చాలా భయపడిపోయినా బాబాయ్ అంత తోకం వేసినట్లు మాట్లాడాలి వ్యర్థమైన మాట మన నోటికి అంత అవసరమైన మేరకే మాట్లాడాలి సరదాకి నవ్వించడానికి వ్యంగ్యానికి అది ఆరోగ్యకరమైన హాస్యమైనంత వరకు ఓకే అనవసరం ఎదుటివారిని కించిపరచడం తోలు నాటం ఎదుటివారి మనసును గాయపరిచి నవ్వుకోవడం వినోదం కోసం అశ్లీలంగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా పరిశుద్ధతకు తగని విధంగా మాట్లాడడం మంచి మాటలు అయినా సరే అభిషేకం లేకుండా ప్రభావం లేకుండా ఒక ప్రవాహం బయటికి రాకుండా అరిసి మటుకే ఉపయోగం ఆ మాట నాకు ముగ్గురుతో ఈవెన్ హిస్ దిస్ ఈవెన్ షౌట్ ఆఫ్ హిస్ డెత్ వాస్ నాట్ ఇన్ వెయిన్ సేవ్డే సోల్జర్ ఎట్ దట్ మూమెంట్ అని మాట్లాడాడు ఆయన చాలా నన్ను పట్టుకుంది అన్నమాట తన మరణపు కేక వేస్ట్ ఇష్టమలేదు ఉపయోగపడింది ఒక ఆత్మ రక్షించింది ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం సహోదరులరా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయటం ఎంత అవసరం ఎంత ప్రాముఖ్యం ఎలా ప్రార్థన చేయాలంటే ఒక మాట జ్ఞాపకం చేసుకునేటట్టుగా కాదు పూర్ణమైన పట్టుదలతో మెలుకోగలిగి మనపూర్వకంగా విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు పోరాడాలి దైవజనుల కోసం దైవజనులు స్వస్థత పొందేదాకా విడుదల పొందేదాకా అభిషేకం పొందేదాకా ప్రత్యక్షత పొందేదాకా నడిపింపు వచ్చేదాకా చేయవలసిన దాన్ని గూర్చిన స్పష్టమైన దర్శనం కలిగేదాకా ప్రార్థనలు చేశారు అదే వచ్చినలో మనం ఏం చదువుతాం ఎలాగూ ప్రార్థన చేయాలో చెప్పుకున్నాం మనం ఎలాగా పూర్ణమైన పట్టుదలతో మనం పూర్వకంగా విజ్ఞాపనలో పోరాడమని చెప్పాము ఇంతకీ ఏ అంశం కొరకంటే మాటలాడవలసిన దానిని గూర్చి ధైర్యముగా మాటలాడుటకు నాకు వాక్శక్తి అనుగ్రహించబడినట్లుగా నా కోసం ప్రార్థన చేయండి నా అవసరాలు తీర్చలేదు నాకు డబ్బులు లేవు తలకూర ఉపాయి ఇవ్వండి సహకరించండి సపోర్ట్ చేయండి అదిగో స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ స్కోల్ అవుతుంది అదిగో మీ మధ్యలో కవర్లు చూచున్నవి మాటలాడవలసిన దాని గురించి ధైర్యముగా మాట్లాడే వాక్ శక్తి నాకు అనుగ్రహించబడాలని నా నిమిత్తం మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాడు దానికి ముందే ఉన్నాడు ఏ సువార్థ నిమిత్తమై నేను బంధకములలో ఉన్నాను ఆ సువార్త నిమిత్తం ఏ సువార్థ నిమిత్తం బంధకాల్లో ఉన్నాను ఆ సువార్త నిమిత్తం కొలసి పత్రిక చివరిలో నా బంధకములను జ్ఞాపకం చేసుకున్నది అంటే ఈ బంధకమ్మలను జ్ఞాపకం చేసుకున్నటువంటి రెండు భాగాలు ఏమిటి బంధకాల నుంచి దైవజనులను విడిపించండి స్వార్థలో పరిగెత్తనివ్వండి అనేక ప్రాంతాలు వెళ్ళాలి వారు స్వార్థ ప్రకటించాలి పత్రికలు రాయాలి వారు రోగులపై చేతులు ఉంచాలి హస్త నిక్షేపం చేయాలి వారి చేతులకు ఉంటే ఎలాగా వారు రోగులను తాకాలి ప్రభు వారి ప్రయాణాలు చేయాలి ప్రభు వారు ఒక తరం సేవకులను హస్త హస్తేప లేపాలి ప్రభు వారి చేతులకు కూడదు అభిషేకం ఉండాలి ప్రభావం ఉండాలి కార్యాలు జరగాలని వారి చేతుల కోసం ప్రార్థన చేయాలి మాటలాడవలసిన దానిని గూర్చి ధైర్యముగా మాట్లాడటకు వాక్ శక్తినివ్వండి ప్రభు ధైర్యముతో నింపండి ప్రభువ సమయోచితమైన మాట పంపండి ప్రభువా సియోను నుంచి ఒక ప్రకటన వారిలోంచి రానివ్వండి ప్రభు అని వారి కోసం ప్రార్థన చేయాలంట మనం దైవ సేవకుల కోసం ప్రార్థన చేసే భారం బిడ్డలు ఉన్నారు కానీ ప్రార్థించాల్సిన తీరు ప్రార్థించాల్సిన అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి నా బంధకంలో జ్ఞాపకం చేసుకున్నాడు అని ఒక మాట అన్నాడు అంటే ఏంటి దేని నిమిత్తము బంధీనైనా నన్ను ఆ పని జరగాలి నేను స్వార్థ నిమిత్తం బంధీ నేను తప్పు చేసి జైలుకి రాలేదే చెడ్డ పని చేసిన జైల్లో లేను కదా దేని నిమిత్తం బంధకాల్లో ఉన్నాను స్వార్థ నిమిత్తమే కదా ఆ స్వార్థ ప్రచారమునకు అడ్డు రాకుండా ప్రార్థన చేయండి బంధకాలు తొలగిపోవాలని ప్రార్థన చేయండి ఒక మహాచరిత్రకారుడు అపోస్తుల యొక్క సేవ నిరతిని గురించి వాళ్ళు రాస్తూ అన్నాడు స్వార్థికులు బంధించబడ్డారు కానీ స్వార్థ ఎప్పుడు బంధించబడలేదని రాశాడు ఎందుకబ్బ గొప్ప మాట కదా స్వార్థికులు బంధించబడ్డారు కానీ స్వార్థ ఎన్నడు బంధించబడలేదు నేను జైల్లో పెట్టినప్పుడు జైల్లో స్వార్థ పాకిపోయింది ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ స్వార్థ విస్తరించిపోయింది ఉన్న పది మందిని తలకొరికి చిత్తగొడ్డి పంపించేస్తే చెదిరిపోయిన వాళ్ళందరూ చెదిరిపోయిన చోట స్వార్థం ప్రకటించేశారు స్వార్థికులు బంధించబడుతున్నారే కానీ స్వార్థ లేదు నా బంధకములు జ్ఞాపకం చేసుకున్న అంటే అర్థం ఏంటంటే బంధకములలో ఉన్నంత కాలం ఈ చెరలో వారిని రక్షించాలి బయటికి వెళ్ళంగానే మిగతా ప్రపంచాన్ని రక్షించాలి నేను దేని నిమిత్తమై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్తను గూర్చే ధైర్యముగా మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహించబడాలని నా కొరకు వేరు ప్రార్థన చేయమన్నాడు దైవజనుల కోసం పట్టుదలతో ప్రార్థన చేయాలి భారంగా ప్రార్థన చేయాలి క్రమంగా ప్రార్థన చేయాలి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి తీవ్రమైన పట్టుదలతో మెలుగు కొన్ని విజ్ఞాపనలో పోరాడాలి అయితే ఏ విషయం కొరకు అంటే వారి బంధకాల నిమిత్తం వారికి ఇబ్బందులు ఏంటి వారికి ఉన్న కరువేంటి వారికి ఉన్న రోగం ఏంటి వారికి ఉన్న సమస్య ఏంటి ఏది సువార్తలో పరిగెత్తకుండా బంధించేస్తుంది ఏది వలన ఆటంకపరుస్తుంది దేని వల్ల సువార్థ పరుగు మందగిస్తుంది దేవుని స్థాపన సంఘస్థాపన ఆలస్యమవుతుంది దేవుని వలన దేని వలన దేవుని రాజ్య నిర్మాణము మంద కొడిగా జరుగుతుంది దేని వలన సంఘములు స్థాపించడం ఆలస్యమైపోతుంది దేని వలన రెండవ తరణ లేప లేపలేకపోతున్నారు ఎక్కడ వేడి తగ్గుతుంది ఎక్కడ బలం తగ్గుతుంది ఎక్కడ అవరోధం ఏర్పడుతుంది ఎక్కడ ఆటంకం వ్యవస్థ ఆ బంధకము నిమిత్తము దైవ జనుల కొరకు ప్రార్థనలు చేయాలి మనం ఇదిగో దైవజనుడు ఈ విధంగా సేవ చేస్తున్నాడు ప్రభు ఈ విధంగా పరుగులు పెడుతున్నాడు కానీ ఈ వ్యాధి అతన్ని ఆట పడుతుంది ఈ వ్యాధి అతనికి బంధకమైపోయింది ఈ బంధాలు బంధకమైపోయినాయి ఈ లింకులు బంధకమైపోయినాయి ఇదిగో ఈ యొక్క కేసులు బంధకమైపోయినాయి ఈ వ్యతిరేకతలు బంధకమైపోయినాయి ఈ శోధనలు బంధకమైపోయినాయి బంధకాల్లో ఉన్న ఈ సేవకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ప్రార్థన చేయాలంట దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి అది కూడా పూర్ణమైన పట్టుదలతో మెలుకోగలిగి విజ్ఞాపనలో దైవజనుల కొరకు ప్రార్థన చేయటం ఒక పోరాటం అంట నిజమే కాబోలు అది ఒక పోరాటం కనుకనే అందరు చేయలేకపోతున్నారు దానికి పోరాటం ఉంటుంది అంత ఈజీగా దాన్ని కొట్టుకొచ్చేయలేము దైవజనుల మీద ప్రేమ ఉన్నా ప్రార్థించాలనే భారం ఉన్నా తీరా ప్రార్థన చేసేటానికి దానికి ఏదో కాటంకం రావటం బలహీనత రావటం నిద్రమత్తు రావటం ఎవరో ఒకరు రావటం ఆసక్తి కలిగి మోకరించిన ప్రార్థన ముందుకు ముందుకెళ్ళలేకపోవటం నడిపింపు రాకపోవటం ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే దైవజనుల కొరకు ప్రార్థించడం కూడా ఒక పోరాటమే అంతేజీ కాదు ఆ ప్రార్థనలు జరిగితే ఏం జరుగుతుందో అడిగి తెలుసు కనుక శతవిధాల ట్రై చేస్తూ ఉంటాడు మరి అటు ప్రయత్నాలు అన్నింటినీ దాటి రాగల ఒక మెట్టు పైన ఉంటేనే తప్ప లాగలేం బండి వాడు వంద రకాల కోర్రలు పెడతాడు దాటితేనే చిన్న చిన్న చీమలు చూడండి నేను ఎక్కడో ఒకసారి ఈ మాట చెప్పాను చీమలను చూసి నువ్వు పాఠం నేర్చుకోమని సామెత రాస్తే ఏం పాట నేర్చుకోవాలి అంటే అక్కడ రాసినది ఏంటంటే అవి వేసవకాలంలో కూర్చుకుంటాయి ఇలాంటి విషయాలు ఉన్నాయి నేను ఇంకోటి చెప్పాను దానికి చేడుచుకుంటూ పోతుంది అనుకో ఏ లడ్డు పెట్టావు ఏం చేస్తుంది చేయి అడ్డు లడ్డు అప్పుడు ఓ రాయి అప్పుడు నువ్వు వేది పెట్టు నిమ్మతంగా జాతికి ఎక్కి అవతలకి వచ్చేస్తుంది అది వెళ్ళదలుసుకున్న దగ్గరికి అడవులు లేకుండా గోల్ లేకుండా బేభత్సం లేకుండా రౌద్రం లేకుండా ఏమీ లేకుండా ఖచ్చితంగా వెళ్ద్దు అంతే అది దాన్ని లోపల చిరాకు వచ్చి సంపేస్తది ఏం చేయలేదు కానీ బతుకుంటే మాత్రం నువ్వు ఇప్పుడు ఏలెట్టినా చెయ్యట్టినా రాయట్టినా అది చీమల దగ్గర ఇది కూడా నేర్చుకోవాలని నేను రాసుకున్నాను అంటే తన ప్రయాణమునకు అవరోధం వస్తే అది ఏమాత్రం కూడా ఇబ్బంది పడదు అయ్యో ఇట్లా వెళ్ళాలి అనుకున్నాను పెద్ద శోధన వచ్చేసిందండి పెద్ద అభ్యంతరం చేసిందండి యాక్చువల్గా సిద్ధపడ్డానండి యాక్చువల్గా రావాలనుకున్నానండి యాక్చువల్గా ముందే ప్రిపేర్ అయ్యానండి కానీ చిన్న శోధన వచ్చిందండి చిన్న అంటే దాని పేరానికి ఎంత రాయోచన అయితే వెళ్ళిపోతుంది మా పిల్లడు ఇప్పుడు అతను ఇదివరకు క్రికెట్ మ్యాచ్ ఉందండి వాడు దేవుడి దేవు వల్ల దేవుడు మా ప్రార్థనలు అలగించి నా బిడ్డ ప్రార్థనలు ఆలకించి అలా ప్రార్థన ప్రార్థనలు మొత్తానికి దాన్ని కొంచెం వెనక్కి పెట్టేసి ముందుకు పోతున్నాడు దేవునికి స్తోత్రం ఉంది దేవుడు అంటే ఇష్టమే దేవుడు అంటే వ్యతిరేకత ఏమి లేదు డెవిజన్లు అంటే ఆయాసం ఏమి లేదు కానీ క్రికెట్ మిగతా రోజు జూడికెళ్ళదు మరి ఇవాళ అవకాశం ఉన్నది ఒకరోజే ఇవ్వాలడుకపోతే ఇంక అదే మన జీవితం ఆడేసుకుంటు అప్పుడు తెలుస్తా దేవుని స్తోత్రం దేవుని అప్పుడు ఈ లోపే దేవులుచుకోవడం కనుక సంతోషం దేవునికి స్తోత్రం లే సురేష్ అయ్యారు ప్రసంగంలో ఎప్పుడో ఒక ఫేమస్ ప్రసంగం ఉండేది ఓ డైలాగ్ ఉంటుంది ఈరోజు నువ్వు టీవీ చూస్తున్నాము రేపు నిన్ను టీవీ చూస్తుంది జాగ్రత్త అది రెగ్యులర్ డైలాగ్ నేను బలెత్తమాసికి నా మాట అంటే ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చినాయి కదా అది మనం ఏం చూస్తున్నామో మనం ఏ ఏ సైట్లు చూస్తున్నామో మనం ఎందులోకి వెళ్తున్నామో అదంతా డేటా వాటి దగ్గర ఉంటుంది కదా అదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మన భాగోతం నొక్కితే మనం దానికి అవు ఇందులో డిలీట్ చేస్తుంది అందులో డిలీట్ అవ్వదు నువ్వు చూసేది తుచ్చి తుచి అంటే అక్కడ తుచి అవద్దు మన భాగోతం సెట్ అక్కడ ఉంటుంది దేవునితో మరి గవర్నమెంట్ దగ్గరే అంత సెట్ ఉంటే మరి ఏ దగ్గర ఉండదు అందరూ అందరుంటే ఒకటి ఎవరు లేకపోతే ఇంకోటి చూసేది నువ్వు అన్నీ ఈ రాకడ సంగతులు చెప్పేటప్పుడు ఆ డైలాగ్ అనేవి రేపులో వస్తుంది సురేష్ అయ్యేది ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అది నిన్ను చూద్దాం చూసుకుని జాగ్రత్త పెట్టుకోని అంటే నువ్వు ల్యాప్టాప్ ముందు చూద్దాం నీకు బొమ్మలు కనపడతాయి కదా నిన్ను ఆలు చూస్తుండాలి ఇడేమో చూస్తున్నా నా ఇక్కడని అంటే నీ ముఖాన్ని కరెక్ట్గా సీసీ కెమెరా పెట్టినట్లు లెక్క అనమాట అని చేత దేవుని వాక్యాన్ని మీరు కొంచెం సీరియస్గా తీసుకోండి మా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మెలకువగలిగే విజ్ఞాపన చేయండి ప్రార్థన చేయండి దేనికోసం చేయమంటారు మా బంధకాల నిమిత్తం ప్రార్థన చేయండి హలో మేము దేవుని రాజ్యాన్ని కట్టకుండా సంఘాలు స్థాపించకుండా సువార్త ప్రకటించకుండా అయ్యో ఆ సనేకులు ఉద్యమంలోని నడిపించకుండా పరిశుద్ధాత్మలోనికి అపోస్తల బోతులనికి రప్పించకుండా నర్చ నరకాగ్ని దండను తప్పించినట్లుగా రక్షణ స్వార్థను ప్రకటించకుండా బంధకములు చేస్తనే అడ్డుగా ఈ బంధకాలను తొలగిపోవాలని స్వేచ్ఛగా సేవలో ముందుకెళ్లాలని విస్తారంగా స్వార్థ ప్రకటించాలని నిత్యము బాప్తి జరగాలని సంఘములు స్థాపించబడాలని మా కొరకు పూర్ణమైన పట్టుదలతో మెలుగు కలిగి విజ్ఞాపనలో పోరాడండి దైవజనుల కోసం ప్రార్థించవలసిన అవసరతను గురించి భౌలక తెలియజేస్తున్నారు దేవుని నిమిత్తం నేను దేవుని నిమిత్తం పందెక్క ఉన్నాను ఆ సువార్త నిమిత్తం దేని నిమిత్తం సువార్త నిమిత్తం ప్రార్థన ఈరోజు సువార్త ఎన్ని మధ్య స్టార్ట్ చేశాను మీరు కూడా చేయండి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆధునిక సాంకేతిక విప్లవం నేపథ్యంలో పెన్నడు ఎరుగని వినని నూతన పద్ధతిలో సువార్త ప్రకటించే ఒక కృప మాకు ప్రభు అని ప్రార్థన స్టార్ట్ చేశాను సనాతన పద్ధతుల్లోనే సువార్త ప్రకటన అంటే ఇప్పుడు అది సాధ్యం కాట్లా అన్ని దారులు ముగిపడుతున్నాయి అవకాశాలు కనబడతలేదు అట్లైన ఏముందము సువార్త నాపివేయదుమా అట్లా అనరాధం మరి ఎట్లు చేయవలను అది వయలుపరచబడవలను నేనైతే అది ప్రార్థన చేస్తున్నాను ఈ తరానికి ఈ సాంకేతిక విప్లవ కాలంలో ఎవరు నిరోధించలేని పద్ధతిలో నరకమును తప్పించుకుని మోక్షానికి వచ్చే ప్రేమ సువార్త వారికి చేరవేయాలి దేవునికి ఇష్టోత్రం కలుగునే కాదులుయా ప్రతి విధానము నియంత్రించబడుతోంది మానిటర్ చేయబడుతోంది తప్పులేదు తప్పులేదు ప్రభుత్వానికి అధికారం ఉండాలి ఓకే చెడ్డ పని చేస్తే తప్పుడు పని చేస్తే లెక్కలు చూస్తే భూతుభాగోతం చూస్తే వాడి టెన్షన్ ఉండాలా ఈశ్వరుని ప్రేమించున్నాడు నీకోసం పురాణం ఇచ్చాడు నమ్మితే నేను తీసుకెళ్ళటగా తొందరలో వస్తాడని చెప్పడానికి ఎందుకు భయపడాలా మన భారతదేశం కంటే పలానా దేశం బెటరు మంచిదని తప్పుడు కోతలు కూసేవాడికి భయం ఉంటుంది మేరా భారత్ మహాన్ అని గొంతచించుకొని గుండెలు బాదుకొని ఏడ్చేవాడికి భయం ఎందుకు ఉంటుంది దేవునికి ఇష్టోత్రం కలుగునగా దేనికి భయపడాలి దేశానికి వ్యతిరేకమా దేవునికి వ్యతిరేకమా దేనికి వ్యతిరేకమా దేవునికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకం కాదు దేశద్రోహులు కూడా మారాలని ప్రార్థన చేసేవాళ్ళం దేశ భద్రతను విదేశాలకి తాకట్టు పెట్టిన దుర్మార్గులు మారాలని ప్రార్థన చేసేవాళ్ళం అంచేత దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలి దైవ సేవకుల కోసం ప్రార్థన చేయండి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి మెలుకోగలిగే ప్రార్థన చేయండి మాటలాడవలసిన దానికి ధైర్యముగా మాట్లాడి వాక్శక్తి అనుగ్రహించమని ప్రార్థన చేయండి వారి బంధకాలు తొలగిపోవాలని ప్రార్థన చేయండి దైవ సేవకులతో పాటుగా మరొక ప్రార్థన కూడా చేయమని చెప్పారు ఆయన మొదటి పత్రిక వాక్యాలు మనము సంపూర్ణ సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుచున్నాను దేవునికి చెప్పండి హలేలుయా అపో పౌలు సంఘమునికి ఇచ్చిన ప్రార్థన అంశములేంటి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి స్వార్థ నిమిత్తం ప్రార్థన చేయాలి సేవకుల బంధకము నిమిత్తము ప్రార్థన చేయాలి ధైర్యముగా మాట్లాడే వాక్స్ వ్యక్తి ఎవరికి అనుగ్రహించబడాలని కార్య ప్రార్థన చేయాలి వీటితో పాటుగా మనుషులందరి కోసం కూడా చేయాలని పౌలు గారు తెలియజేశారు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను పడుతుకునేమిద్దాం ఓపెన్ సీక్రెట్ కొంపలో నెమ్మది సుఖం ఉంటా లేదంటే మీరు అందరి కోసం ప్రార్థనలు చేస్తలేదని ఎప్పుడు కీచులాట్లు ఎప్పుడు గొడవలు ఏదో అసమాధానం ఏదో చెక్కాకు ఎప్పుడు ఎడమొహం పెడమొహం నిప్పు ఉప్పుల చెటపటి చెటపటి చెటపడ కొంపలసేనం కుదురంట్లేదు ఎందుకలగబోతుంది తెలుసా మనుషులందరి నిమిత్తము ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతామంట ఆమె కుటుంబాలలో కుటుంబాలలో దైవుని సమాధానం దేవుని భయం దేవుని సంతోషం దేవుని క్రమం ఇవన్నీ కుటుంబంలో చక్కగా ఉండాలి అంటే చెప్పండి మనుషులందరి కొరకు ప్రార్థన చేసే బిడలంగా మనం ఉండాలి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పి రెండో మాట ఏం చెప్పుకుంటున్నా మనుషులందరి కోసం మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట దేవుని వాక్యం విషయం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మనుషులందరి కొరకు అనగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించమని ఆయన రాసుకొస్తున్నాడు యథార్థంగా చెప్పండి మీ ఇరుగుపరి వారి కోసం మీ బంధుమిత్రుల కోసం మిమ్మల్ని ఎరిగిన వారి కోసం మీరు పనిచేస్తున్న కంపెనీలో కొలీగ్స్ కోసం మీ చేతి కింద స్టాఫ్ కోసం మీ ఉన్న అధికారుల కోసం ప్రార్థనలు చేస్తున్నారా ఎంఆర్ఓల కోసం ఎండిఓల కోసం ఎస్ఐ గారి కోసం సిఐ గారి కోసం సచివాలయంలో అధికారుల కోసం ఎమ్మెల్యేల కోసం మంత్రుల కోసం ముఖ్యమంత్రి కోసం ప్రధానమంత్రి కోసం ప్రార్థనలు చేస్తున్నారా కలెక్టర్ల కోసం ఎల్పి ఎస్పీల కోసం న్యాయాధిపతుల కోసం ప్రార్థనలు చేస్తున్నారా అయ్యోబు ఇన్ని చేయాలంటే మాకు ఎలాగంట బాబు ఒకసారి గుర్తుండవు బాబు కంగారు అందుకనే ఐఎఫ్జేకి ఒక ప్రేయర్ బుక్ ప్రింట్ చేశాను ప్రార్థన అంశాలు దూపద్రవ్యములనే పేరు మీద ఈ ప్రార్థన అంశాలన్నీ కూడా ఆరు భాగాలు చేశాను ఆరు రోజులకి సోమవారం కొన్ని నిమిషాలు మంగళవారం కొన్ని నిమిషాలు అలా బుధ గురు శుక్ర శని ఒక్కొక్క రోజున కొన్ని అంశాలు ఏదో కంగర్ కంగర్ కంగర్గా పలికేసి వెళ్ళిపోకుండా ఆ అంశం కొరకు తీవ్రముగా ప్రార్థన చేసేలాగా ప్రతిరోజు కొన్ని అంశాలు కేటాయించి పెట్టాం ఆ అంశముల మీద పరిశుద్ధాత్మను మీకు భారం అనుగ్రహించిన కొలది తీవ్రంగా మీరు గంటలు కొద్దీ ప్రార్థనలు చేయొచ్చు లేకపోతే మీకున్న కాలం రెండు గంటల కాలం మూడు గంటల కాలంలో నిమిషాలు చేయలేమని ఇక ఓ కంట పట్టేసి ప్రభావ రాజులకు కాపన ప్రాతికర ముఖ్యమంత్రికి అపడు ప్రధానమంత్రి అప్రబా గవర్వర్ని అప్ర రాష్ట్ర ఎందుకు ఇంక చేయటం అదే మంత్రం ఆ గబగబా పలికెత్తే ఉన్న ప్రయోజనం ఉంటుందా హృదయమంతుడితో భారంతో మనస్తో ప్రార్థన చేయాలి కదా భార్యభర్తలు సమాధానంగా ఉంటే ఇంట్లో ప్రార్థన ఉంటుంది అవును కదా అసలు మేమంతా పరమశీవలో ఉన్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు ఒక్కొక్కడ చెప్పండి ఏ లోకల్గా ఇక్కడే ఉన్నారు కదా భూమి మీద అసలు ఏమి తెలియనట్టుగా అసలు మేము ఎప్పుడు వినలేదు అన్నట్టుగా అసలు ఇది మనం మానవాతీతమైనటువంటి లోకములు విహరిస్తున్నటువంటి మామూలుగా చెప్పండి భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటేనే కదా ప్రార్థనా జీవితం సౌకర్యంగా ఉంటుంది ఇంట్లో టీవీలు పగల కొట్టేసి మంచులు కొట్టేస్తాడు పిల్లం పని చేస్తదే టీవీ పెట్టే ఒక వెళ్ళి గిన్నెని దెబ్బలు దెబ్బలు ఎత్తేస్తున్న పని చేస్తా సెట్ అవదా అవదలగా అందుకనే పేదరిగారు రాశారు జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు కనుక మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండాన్నట్లు వారితో జ్ఞానముతో కాపురం చేయమన్నాడు పురుషులకి ఎంత కీలకమైన బాధ్యత తెలుసా కొంతమంది పురుషులకి జ్ఞానం ఉండదు పరిశుభత్తే ఉంటుంది నేనేం తప్పు చేశాను నా దగ్గర ఎక్కడ లోపం ఉంది అదే పెద్ద లోపం నీ దగ్గర పద్దాక నా దగ్గర తప్పేది నా దగ్గర తప్పేది నా దగ్గర తప్పేది నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంత పెద్ద లోపం అదే నీతో సాగు వచ్చింది అక్కడే నువ్వు తప్పుడు పని రా బాబు ఎవరిని పట్టించుకోవట్లేదు అక్కడ అనేది నేను గురించి నువ్వు ప్రార్థన చేయవు పవల సాయం చేయవు నువ్వెందుకు నీతో ఉన్న సమస్య అది మాట్లాడితే అసలు నేను భూమి మీద నిక్కచ్చంటే నేను నా తర్వాత నా మాటలో కానీ చూపులో కానీ ఎక్కడ తేడా లేదు అయితే నాకేంటో ఉపకారం కొంచెం వంటలో సాయం చేస్తే పంతి ఉంటుంది అంట నేను అసలు మార్కెట్లో అనుకో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడదండి నాకు ఎందుకు బాబు నీ మార్కెట్ అంతా ఇక్కడ కొంచెం తెచ్చి తెచ్చిపెట్టు నువ్వు కావాలంటే మా డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఒక రూపాయలు అంతా తీసుకున్నానేమో నేను ఎందుకు రావాలని ఎందుకు అడిగల నాకు ఎందుకు సావు నువ్వు వత్త తాజా కూరగాయలు వచ్చి పెడితే పిల్లలకి నేను ఎందుకు పెడతాను నువ్వు తెచ్చేసావు పదివేలు చేతిలో పడేసి నెల అంతా నీ సావు నువ్వు సావు అంటే ఎక్కడ చస్తావు అని ఆ పిల్ల అంటది మీ భార్యలో జీవమును కృపావరములో మీతో పాలివారని ఎరిగిన వారై జ్ఞానముతో కాపురం చేయండి ఎందుకు అంటే మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా ఎంత చక్కని మాట అండి అంటే భార్యలతో సఖ్యతతో సమాధానంగా ఇది కూడా ప్రేయర్ లైఫ్ను మైండ్లో పెట్టుకొని చేయాలంట నా ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు నా ప్రేయర్ టైం డిస్టర్బ్ అవ్వకూడదు నేను ఏకాంత ప్రార్థనలు కూర్చొని మీరు ఏడుపులు సోదా మనకి వినపడకూడదు ఇది లేదు అది అనే ఓ సో శోహాలు వినపడకూడదు వాళ్ళకి కావలసిన సమకూర్చి అప్పుడు నేను ప్రార్థనలో కూర్చోవాలి వాళ్ళకు నెమ్మది భరోసా ధైర్యం కల్పించి మనం ప్రార్థన కూర్చోవాలి కొంతమంది పిల్లలను చూస్తేనండి నాకు అనిపిస్తుంది ఆరాధనలో ప్రార్థనలో నడిపిస్తూ ఉంటాం కదా పాపం వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ప్రాధ ఈ పిల్లలో పిల్ల కూడా అమ్మా అమ్మా అంటనే ఉంటుంది పాపం వాళ్ళ అమ్మకూడండి సార్ లేచి ప్రభు నీచా అందో ఇది ఎదుర్కొండే బొగ్గి లేతుంటాడు చెమ్మి గుడ్ ఎత్తుంటాడు చుట్టు పిక్ చూసి చూసి మధ్యలో పీతు ఒక్కటి పెట్టి ప్రభు ఆ స్తోత్రంటాడు లేచేసుకొని బయటికి వెళ్ళాలి అయిపోయింది బాధన ఇది పిల్లోడు కాబట్టి ఈ రకం పెద్దవాడుతుంది ఇంకో రకం ఉంటుంది దేవుని స్తోత్రం మీ ప్రార్థనలకు ఆటింకము కలగకుండా జ్ఞానంగా ఉండండి ఎంత చక్కని మాట చెప్తాడండి కుదురుగా బైబిల్ చదువుకుని ఏడితే అసలు జీవితం అంతా తెలిసిపోద్ది అర్థమైంది చిన్నగా బైబిల్ చదివాడకే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఎవడో ఒకటి చెప్పాల్సి వస్తుంది నీకు ఇందిరాగాంధీ అన్నారట బైబిల్లో సామెతలు అని ఒక బుక్ ఉంటుంది చాలా మంచి బుక్ రోజుకు అధ్యాయం చదువుకోవచ్చు కరెక్ట్గా ముప్పై రోజులు సరిపడ ఉంటుంది నేను ఏ రోజు కూడా సామెతల గంధం ఆ తేదీని బట్టి ఆ అధ్యాయం చదవకుండా నేను అసలు ఆ దినాన్ని స్టార్ట్ చేయను అని చెప్పిందట ఒక ఇంటర్వ్యూలో ఏ డేట్కి ఆ అధ్యాయం చదవకుండా నేను ఆ దినం స్టార్ట్ చేయను అనేదట జీవితానికి ఆ దినానికి సరిపడా ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజెస్ నాకు దొరుకుతాయి అందులో అని చెప్పేదట భాస్కర్ చేను ఉప్పు వచ్చేసింది అనుకో ధైర్యం వచ్చిందా ఎవరిని కొట్టగా చేస్తుందని తెలిసింది రాత్రి నాకు రామరు ఒక్కసారి తగలిస్తే చేసిన మీ పాత బాచి అడిగి చూడండి కాంగ్రెస్ గుర్తుంటుంది ఓ మిదిలిపోతుంది ఇంత ఒక్కొక్కడో మళ్ళీ ఇంకా ఎవరి పార్టీ తగ మళ్ళీ నేను పార్టీ చేయాల జాగ్రత్త దేవునికి స్తో సత్తల సత్తలేదండి ఒక నెల రోజులు మళ్ళీ నేను సండే స్కూల్ తీసుకుంటే చాలు మొత్తం పుట్టి పెట్టి డిస్టంబర్ వేసినట్టే ఉంటుందిగా దేవునికి కలుగునగా స్వామి అంతేనా అంతే ఏ రక్తం కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలు మన ప్రార్థనా జీవితాలకు అభ్యంతర కలిగి చూసుకోవాలి ఏం చేయాలా మనుషులందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం ప్రభుత్వాల కోసం మనం బాగా ప్రార్థన చేయాలి హలోయ కొంతమంది అండి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కోసం ప్రార్థన ఎలక్షన్ చేస్తారు ప్రభు నెక్స్ట్ మాకు పాలన ప్రభుత్వం కావాలి ఐదు సంవత్సరాలు ఏం చేసేవారా ఏ అప్లికేషన్ పెడితే ఏ రూపంలో ఎంతలోకి అనేదే ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా సంజుట్టుకుని తిరగటమే పోగేసుకుంటాకి ఏ పథకం ఉంది ఎక్కడ డబ్బులు వస్తున్నాయి ఏ పేరు మీద వెళ్తే వస్తుంది ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి ఇదే దరిద్రం మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అప్పుడు భారం వచ్చేది ప్రభా ప్రభా ఇలాంటి ప్రభుత్వం దయచ్చే ప్రభా ఆ ప్రభుత్వం దయచ్చే ప్రభు నువ్వు ముందు దయచే నుంచి శుద్ధి శుద్ధి ప్రార్థనలు చేసావు కానీ మనుషులందరి కోసం ప్రభుత్వాల కోసం రాజు రోజు ఏడవరా బాబు అంటే వీడికి తినేసి పడుకుని పోయి తీరుబాటుకి అప్పుడు లేచి ప్రభావ టైం అయిపోతుంది ప్రభావ ఈరోజు డ్యూటీకి వెళ్ళి రాబాకి బస్ తండ్రి తొందరగా వెళ్ళిపోవాలి ప్రభావా మరి సారి ఏమని కొడుతున్నాయినా రాత్రి తొందరగా వచ్చేయాలి తండ్రి పొద్దున అలసింగ్ దొంగ దొంగ ప్రార్థనలే మీకు మేలుకల్లు అధికారులు దేవుని సేవకులు మీ యజమానులు మీ షాపులో కానీ మీ డ్యూటీలో కానీ ఎవరైనా సరే దేవుని అంత గౌరవంగా చూడాలి నమ్మకంగా యథార్థంగా వారు చెప్పిన పనులు చేయాలి సేవ చేయాలి పిల్లలైనా సరే పెదలు తల్లిదండ్రులు చప్పగిస్తున్న పనులు చేయాలి నమ్మకంగా యథార్థంగా మంచి మనసుతో చేయాలి ఒంతు అంతే చెడు మనసు అని దగ్గర దగ్గర పెట్టుకుని దొంగ దొంగ పనులు చేస్తే నువ్వు బతుకుని ఎలా బాగుపడతారా శ్రద్ధ గలవాడు నీకు అసలు చేసే పని మీద లేదు మొక్కుబడి మొక్కుబడి నీ జీవితం ఎప్పటికంతే ఇంకా అదే బతుకు ఎప్పుడు సైడ్ క్యారెక్టర్ ఎప్పుడు హీరో అవ నువ్వు తుకే నీకు సెట్ అవ్వదు నమ్మకంగా ఉండ మీరు పనిచేసే చోట యథార్థంగా ఉండాలి మీ పై నాయకులు అధికారులు తల్లిదండ్రులు ఎవరైనా సరే మీకు ఏ పని అప్పు చెప్తారో నమ్మకంగా దేవుడు చూస్తున్నాడని మనస్సాక్షితో పనిచేయాలి ఈరోజున దైవ సేవకుల కోసం ప్రార్థన చేయండి మనుషులందరి కోసం ప్రార్థన చేయండి దేవుని సేవకు విషయంలో ప్రార్థన చేయాలని చెప్తున్నాను కనుక ఈ సందేశంలో ముగింపుగాను ప్రార్థన అవసరతగాను నేను చెప్తున్న ఈ మాటను అందరూ శ్రద్ధగా వినండి మందిరంలో కూర్చున్న వారు కానీ ఆయా చోట్ల ఉన్న లైవ్లో యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి అనే వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేయండి ఆ పరిశుద్ధ రంగుల్లో చివరి వారం కోసం కూడా ప్రార్థన చేయండి మాకు అప్పగించబడిన సంఘాలు సహవాసాలు నడిపింపు నాయకత్వం వాళ్ళు మరింత బాధ్యతగా ప్రార్థన చేయండి స్వార్థకు ఆటంకము కలగకుండా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టమ్కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే ఒక సమస్య గత ఐదు సంవత్సరాలుగా ఎస్ఎల్ఈ కండిషన్లో నానాటికి నానాటికి అత్యంత ప్రభావం తన తను బలహీనపరుస్తూ ఉంది శరీరంలో అనారోగ్యకారకమైన వాటితో పోరాడే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది దేవుడు సృష్టించింది అందరికీ ఉంటుంది అది అది బలహీనపరచు వాటిపై దాడి చేస్తూ ఉంటుంది ఆ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అయితే తనకు ఆ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి అది శరీరానికి హాని చేసే వాటితో ఏకీపించి అది కూడా అటు చేరిపోయి శరీరం మీద దాడి చేస్తూ ఉంటుంది అంటే ఒకటి శత్రు వ్యవస్థ ఒకటి రక్షణ వ్యవస్థ ఉంటుంది ఈ శత్రు వ్యవస్థ బాడీ మీద అటాక్ చేస్తూనే రక్షణ వ్యవస్థ ఆడుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ రక్షణ వ్యవస్థ కూడా శత్రు వ్యవస్థ కలిసిపోయి రెండు కలిసి దాడి చేస్తుంటాయి ఇక రక్షించేది అడ్డుకునేది వ్యవస్థ ఉండదు అనమాట తనకి అది జీరో ఇంకేం ఉండదు అందుకే చిన్నదైనా సరే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని స్వస్థపరిచే అంత తెలివేం వైద్యం లేదు ప్రభు కృపచూపాలి అయితే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి క్రమక్రమంగా ఒక్కొక్క అవ్యవాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు వైద్యం జాగ్రత్తగా ఉంటా జాగ్రత్తగా ఉండమంటే ఇంకేంటి దాన్ని ఎక్కడ అప్తాం వాళ్ళు చెప్పిన మందులు వేసుకొని వాళ్ళు చెప్పిన బతివే చేసి ఇంకా జాగ్రత్తగా ఉండపోతామే ఉంటుంది క్రమక్రమంగా ఒక్కొక్క వేయం డ్యామేజ్ చేస్తే జాగ్రత్త అంటే బెదర్ బెదరు కూడా చంపుతు తప్ప చేసిందే ఉంది ఇప్పుడు కనుక తన ఆరోగ్యం నానాటికి చాలా ప్రమాదకరంగా బలహీనంగా మారుతూ ఉంది ఈ వారంలో టెస్టులని చేస్తే డాక్టర్స్ ఆ విషయాలు చెప్పారు కనుక పాస్తమ కోసం కూడా మీరు కాస్త సమయం తీసుకొని ప్రార్థన చేయమని భక్తులందరూ నేను కోరుతూ ఉన్నాను దయతో ప్రార్థన చేయండి ప్రభువు ఒక అద్భుతం చేయాలి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట కోరుతా ఉన్నాను అంతేకాకుండా మరి ఈ పరిచయం జరగాలంటే ప్రతి నెల కొన్ని లక్షల రూపాయల వ్యవహారం సమయోచితంగా ప్రభు సహాయం చేస్తూ ఈ రోజు వరకు సిగ్గుపడకుండా చేయి చాపకుండా సహాయం చేస్తున్నారు ఆ కృప అంతం వరకు మన పట్ల ఉండాలని మీరు ప్రార్థన చేయాలి అలాగే మే నెలలో ఒకటి నుండి ముప్పై వరకు మనం సిటీ బ్రాంచ్ చర్చిలో నిర్వహించదలిచిన వర్డ్ అండ్ పవర్ సెమినార్ ఐఎఫ్జే సేవకుల పిల్లల కొరకు మాత్రమే మొన్నకాయన ఫోన్ చేసి మేము ఐఎఫ్జే సేవకులం కాదు కానీ మా పిల్లలకు కూడా ఆసక్తి ఉంది మేము యోగ్యులం అర్హులం కాదా అన్నాడు అందులో ఎంత దుర్మార్గం కుటిలము ఉందో మీ ఈజీగా గ్రహించండి ఆరంభం నుండి మనం చెప్పేది ఏంటి మనతో కలిసి మోకరిస్తున్న దైవజనులను ముదట సరి చేసుకోకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకి ఏముంటుంది తెల్లారు లేతే మనతో మోకరించే శావుకుల పిల్లల ముందు అని తప్పురా ఇలా చేయాలరా అని ముందు మన పిల్లల్ని సరి చేసుకుని అప్పుడు ఇంకొకరికి చెప్పే అర్హత మనకు వస్తుందని చెప్తుంటే ఏమేమి అర్హులం కావో యోగ్యం కావంటే నీ హృదయం ఎంత ఉంది నిండిపోయింది నీకు చెప్పే అర్హత మాకు లేదురా అంటే ఉల్టాగా మాట్లాడతావు సైతన్య స్వభావం వేసుకొని మొదటి విడతగా ప్రభు కృపలో అయ్యప్జెస్ సేవకుల పిల్లల్ని కొంచెమైనా ప్రోత్సహించి బాల్పరిచి మన తప్పురా చేయకూడదు రా మంచిగా ఉండను రా అని ముందు సరి చేసుకొని దీని తర్వాత మరొక సెమినార్ నిర్వహించేంత స్థితి సమయం అవకాశం హోదా అర్హత ఆర్థికం దేవుడిస్తే ఇంకోసారి తప్పకుండా పెడదాం మేమైతే సంవత్సరానికి ఒకటి నిర్వహించాలి అనుకుంటున్నాం ఏమో ప్రభు చల్లగా చూస్తే ముప్పై రోజులకి ఏను పక్షం పది లక్షల ఖర్చు ఎన్నెన్నీ చేసేయగలుగుతాం మనకున్న పరిస్థితులను బట్టి సంఘం అంతా సహకరించే సంఘం కాబట్టి సంవత్సరానికి ఒకటైనా చేయగలుగుతాం ఎందుకంటే మిగతా ఎన్నో పరిచర్లు సంఘం సహకరి అది ఒకటే కాదు పరిచర్య అయినా ప్రభు ఇంకా బలపరిస్తే సంవత్సరానికి రెండు నిర్వహిత పోనీ దేవుడు అవకాశం ఇస్తే తొలి మాత్రం అయ్యప్ చేసేసి యావకుల పిల్లలను కొంచెం బలపరచుకునే ప్రయత్నాన్ని మీరు కూడా ఆమోదించాలి హర్షించాలి కదా మనకున్న సామర్థ్యం రెండు వందల మందికి అంతకన్నా అకామిడేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది మాకు పెద్ద పెద్ద క్యాంపస్లు ఏమి లేవు కదా ఒక ఐదు ఎకరాలు స్థలం ఉండి చుట్టూ గోడ కట్టు గోడ కట్టేసుకొని గేట్లు పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొచ్చుకొని పెట్టుకోవచ్చుకొని ఒక పది అవతలకు ఇరవై బాత్రూమ్లు కట్టేసుకొని ఇట్లా క్యాంపస్లు లేవు కదా ఉన్నాయి చిన్న మందిరం నాన్న బాధలు పడిన స్టూడెంట్స్ హాస్టల్లో అక్కడక్కడ అకామిడేషన్ సిద్ధపరిచాం సహకరించే సంఘం ఉండబట్టి ఎన్ని వందల మందికి అని చేసేయగలుగుతాం కనుక ఈ ట్రిప్పులో అవకాశం ఉన్నది ధృనీకరించబడ్డో వాళ్ళు కాదు మీది రెండో బ్యాచ్ అంతే ఎందుకు బాధపడతారు ఈ బ్యాచ్ అవన్నీ ఏమో రాకడే కాదుగా ఒకసారి ఎత్తపడితే మొత్తం విడబడిపోయినట్టు ఫీల్ అవుతాకి వంతులు చొప్పున ఈ వంతు ఎలా ఉన్నామంటే రెండో వంతు మీ మిమ్మల్ని చూద్దాం కనుక అప్లికేషన్లు పంపి పంపండి జాగ్రత్త పెడతాం రెండు ట్రిప్పులు చూద్దాం దేవుని స్తోత్రం సౌకర్యం లేనప్పుడు ఏం చేస్తాం అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాను మీరు వచ్చినా రాకపోయినా పాలు పొందినా పాలు పొందకపోయినా పాలు పొందిన వారి కోసం ప్రార్థన చేయండి తరిఫీతి చేసే సేవకు కోసం ప్రార్థన చేయండి మంచి వాతావరణ ఉండాలని ప్రార్థన చేయండి బలమైన అభిషేకంతో దర్శనం నెరవేరని ప్రార్థన చేయండి ఆమె ఆ రకంగా మీరు చేతులు ద్వారా ప్రార్థించడం ద్వారా సహాయపడండి సేవకి అంతే తప్ప బాధపడొద్దని ఇది మొదటి బెరాకా అపోస్తలిక్ చర్చ్ విశాఖపట్నం నిర్వహిస్తున్న మొదటి సెమినార్ ఇది ఇదే చివరిది కాదు ప్రభు చెత్తమైతే రాకలోపు ఇలాంటి పరిచయలు చేయడానికి దేవుడి చిన్న సంఘానికి బలం ఇస్తాడు రెండవ తరాన్ని సిద్ధం చేసే క్రమంలో దేవుడి చిన్న సంఘాన్ని తప్పకుండా కరపుచూపు వాడుకుంటాడు హలేయా హలే ప్రిలరా కనుక ఈ విషయాల కోసం ప్రార్థన చేయడం తర్వాత ఇక నా ఆరోగ్యం అంటారా ఆల్ టైమ్ టాప్లో ఉన్నాం హెచ్బిఏ మనిషి టెన్ పాయింట్ వన్ ఉంది అత్యంత దుర్మార్గంగా వెచ్చలవిడిగా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట కనుక నా ప్రథమ శత్రువు డయాబెటీస్ అయితే దాని ప్రథమ శత్రువు రైస్ అన్నం తినకూడదు షుగర్కి ప్రధాన శత్రువు ఏంటి రైసే ఇడ్లీ కూడా రైసే దోశలు కూడా రైసే కనుక బియ్యముతో చేయబడిన ఏ పదార్థం తినకూడదు కనుక ఏదన్నా కూటంలోనూ లైవ్ చూస్తుంటారు కదా కన్వీనర్లు అని చెప్తున్నాను కన్వీనర్లో ఒక ముద్దన్న తినండి అనకండి మీకు దండం పెడతాను కొన్ని రోజులు బతుకునే ఉండను కనుక ఒక్క ముద్ద కూడా తినను ఏ జొన్నలో కొరలో రాగులో ఇలాంటివి గడ్డి తిని బతకమని పెట్టాడు ఏసుప్రభు ఇష్టం అంతా కనుక ఆ సావేదన సత్తాన్ని మీరు ఏమి మేం బాబా అన్ని మాకు నేను ఎవరు పెట్టమన్నాడు నన్ను వదిలితే అదే పది రోడ్డు గడ్డం పడిపోయి కారు గడ్డం పడిపోయి ఫ్యానం తీసేసి కన్నా వదిలేసి చాలు దేవునికి స్తోత్రం కలిగిన కదా ఎందుకంటే ఆరోగ్యాలు బాగులేవు మొన్న ఒక తల్లిగారు అప్పుడు నువ్వు రైస్ తినమని నాకు తెలుసు కదా నా చపాతీలు చేశారని చెప్పేసింది ఫోన్లో చపాతీలు తీసుకెళ్ళి ఒక్కొక్క చపాతీ దెబ్బ ఉంది ప్రేమతో అర కేజీ కోసం పిండి ఒక రొట్టె చేసేసింది పిండి ముద్ద కలిపేసి దాన్ని ఇలాగ ఒత్తేసి పెట్టేసింది దాని మీద మరి ఎన్ని గంటలు కాల్చిందో గ్యాస్ ఎంత అయిపోయింది నీ కోసం చేశాను బాబు అంటున్నా నేను చచ్చిపోనా ఇప్పుడు తిని రుతుదా చపాతీలు చపాతీలుడితే కానీ పిండి తినే రుతుదా ఎంత దుర్మార్గం అండి కనుక భక్తులను వదిలేతే నేను సంతోషపడతాను నేను వస్తాను కాలం పరిచయం చేస్తాను ఒప్పుకున్న లేకపో వస్తాను నేను తినగలిగే ఆరోగ్యానికి సంబంధించి ఇదొక దుర్మార్గం ఇప్పుడు ఒకరోజు జ్వరం వస్తుంది ఒకరోజు వాంతులు అవుతాయి ఒకరోజు విరేచనలు అవుతాయి ఒకరోజు అసలు ఫుల్ ఫేవర్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఉంటుంది మొన్న తిన్నావు కదా ఇవాళ తినామంటే సైతాను సొంత కూతురు నాకు అర్థం అవద్దు మొన్న తినే మన ఆరోగ్యం బాగుంది వాళ్ళు బాగోలేదు వాంతులు అయిపోతుంది ఎలా తినేలా సైతానం మాటలు మాట్లాడుతుంది సైతానని ఆ రోజున అక్కడ మీరు తినటం చూసాను నేను ఉండినంటే ఆ రోజు కొంచెం ప్రాణం బాగుంది తిన్నాను తినేత నువ్వు నా పేనకి ఎలా దొరికారు కాబట్టి నేను చేసే మనవి మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఆయన ఇచ్చిన తేదీ కన్నా ముందు పోకుండా శుభ్రంగా ఉండే నాలుగు సేవలు చేయాలంటే మాకు అనుకూలమైన దొరికితే తింటాం లేకపోతే నోరు ముసుకెళ్ళిపోతాం సంతోషంగా నువ్వే తినొచ్చు కదా నా పేన మీద తీయటం కనుక ఏమాత్రం వ్యవధి లేకుండా విరామం లేకుండా దేవుని సేవలో పౌరులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాం ప్రయాసపడటానికి సిద్ధంగా ఉన్నాం తింటాక మాత్రం సిద్ధంగా లేవు పరిస్థితులు బాగలేవు మేము తినగలిగే దరిగి తింటాం లేదంటే ఏం బాధపడకుండా సంతోషంగా వెళ్ళిపోతాం మీరు కూడా సంతోషంగా వెళ్ళిపోయినా మా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన అన్నీ అంగీకరించేందుకు వందనాలు దేవుడి మన దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం